నేను అరుణానందగిరి. ఇక్కడ చూడండి చికెన్ సండే రోజు ఈవినింగ్ స్నాక్ చికెన్ తోటి స్నాక్ చేద్దామని ప్లాను. అయితే పగలు నేను ఈ చికెన్ను చిన్న చిన్న పీసెస్ చేసి మంచి కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్ చేసి తర్వాత పసుపు మిరపొడి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టించిన. అప్పుడు చూపించుదాం అనుకున్నా కానీ ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుడు నేనే షూట్ చేస్తా కాబట్టి అట్లా పక్కకు పెట్టిన. అయితే ఈవినింగ్ సాయంత్రం ఇచ్చేద్దామని మళ్ళీ తీసుకొచ్చిన ఫ్రిడ్జ్లో నుండి తెచ్చి బయటపెట్టి దీనిలో నేను మైదా వేస్తున్నా. అయితే కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు లేకుంటే మన రైస్ ఫ్లోర్ మనం క్రిస్పీగా రావడానికి వేసుకోవచ్చు. నేనైతే మన దగ్గర మైదా ఉంది కాబట్టి మైదా లైట్గా వేస్తున్నా జస్ట్ పైన కోటింగ్ లాగా. అయితే మా చిన్న అబ్బాయి ఉన్నాడు కదా ఏదైనా స్నాక్ చేయి అమ్మ అంటే మరి నాకు ఎక్కువ నేను ఇట్లాంటివి చేయా ఏదో ఒక వీడియో చూసి మళ్ళీ చేయడం చేస్తా. అయితే ఒక వీడియో చూసిన ఇట్లా స్నాక్ లాగా చేసేది ఆరెంజ్ చికెన్ అని చూసి దానిలో ఉన్న వస్తువులు కొన్ని మన దగ్గర లేని మొత్తానికి నేను అది మన దగ్గర ఉన్న వస్తువులతో అయితే చేసేసిన. ఇక్కడ వాళ్ళు ఫ్లోర్ అంటే మనం రైస్ ఫ్లోరు ఏదైనా వాడుకోవచ్చు. ఒకటి ఎగ్గు కొట్టి పోసిండ్రు నేనైతే ఎగ్గు కొట్టిపోయలే. ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం. ఆయిల్ వేడైంది వేడైంది చిన్న చిన్న పీసెస్ వేసుకున్నాం కదా చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసుకొని కొంచెం స్లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి డీప్ ఫ్రై అంటే మనకు చికెన్ ఉడకాలి మొత్తం ఉడకటట్టు వేసుకోవాలి. వై డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వై వేసినప్పుడు మాత్రం నేను టైం చూసుకున్నా ఈసారి 5 నిమిషాలు మినిమం 5 నిమిషాలు డీప్ ఫ్రై అయ్యేటట్టు చూసుకొని అంటే లోపల టోటల్గా కుక్ కావాలి కదా. మనం ఓన్లీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాము దాన్ని ఏం ఉడికియలే అందుకే డీప్ ఫ్రై కొంచెం లేట్గా కావాలని మొత్తం ఇట్లా టైం చూసుకొని చేసిన. అయితే మనం ఏదైనా కొత్త ఐటెం చేయాలన్నప్పుడు అది టోటల్గా అది తినేటట్టు ఉండాలి మళ్ళీ దానిలో ఏం చెడు ఎఫెక్ట్ రాకుండా మన ఇంట్లో వాళ్ళు మెచ్చుకునేటట్టే ఉండాలి. అందుకే నేను కొంచెం కేర్ తీసుకొని చేసిన చాలా బాగుందన్నారు. ఇప్పుడు మనం టోటల్గా ఇది 3 వాయిలు అయింది 3 వాయిలు కూడా డీప్ ఫ్రై చేసుకొని తర్వాత దాని ప్రాసెస్ చూద్దాం. మళ్ళీ ఇది 3వ వాయి కూడా స్టార్ట్ చేసిన. అయితే ఫ్రై అయినాయి ఇక్కడ పెట్టిన చూడండి. మనం స్లోగా ఫ్రై చేసినప్పుడు మంచిగా లోపల ఉడుకుతుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు. చికెన్ కాబట్టి మళ్ళీ ఏదో వెజిటేబుల్స్ అవి అయితే ఏం కాదు మళ్ళీ చికెన్ కాబట్టి కంపల్సరీ కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఒకసారి కాకపోతే ఫస్ట్ ఒకసారి మనం డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని సెకండ్ టైం కూడా వేసుకోవచ్చు మళ్ళీ అన్నేసి. నేనైతే ఒకసారి ఫస్ట్ వాయి అయితే మామూలుగా టైం చూడలే సెకండ్ వాయి థర్డ్ వాయికి టైం చూసిన. ఇక్కడ చికెన్ స్నాక్ చేస్తున్నా కదా అది నేను చూసిన వీడియోలో ఆరెంజ్ చికెన్ అంటే ఆరెంజ్ జ్యూస్ వేసిండ్రు. ఇక్కడ మనకు ఆరెంజ్ లేదు ఇప్పుడు నేనైతే లెమన్ జ్యూస్ వేస్తున్నా లెమన్ చికెన్ అనుకోవచ్చు. దీనికి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసిండ్రు తర్వాత చిల్లీ ఫ్లేక్స్ 2 ఎండుమిర్చి 2-3 మిరియాలు మనం మిక్సీలో వేసుకుంటే ముక్కలు ముక్కలైనవి ఆ నూనెలా అవి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. ప్రాసెస్ అంతా సేమ్ ఇట్లే ఉంది కాకపోతే కొంచెం చేంజ్ ఉంది అంతే. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం దాంతో పాటు మిరియాల పొడి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలా తర్వాత దీనిలో కొంచెం లైట్గా చక్కెర వేసిండ్రు వాళ్ళు నేను కూడా లైట్గా చక్కెర వేసిన. చక్కెర వేసిన తర్వాత కార్న్ ఫ్లోర్ పోసిండ్రు. కార్న్ ఫ్లోర్ లేదు కాబట్టి నేను మైదా కొన్ని వాటర్లు యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నా. మనం చికెన్ పీస్ వేసేసినప్పుడు అవన్నీ దాని మీద పైన కోటింగ్ లెక్క అవడానికి అంతే. ఇంకా ఇక్కడ నేను మైదా కొన్ని వాటర్లు యాడ్ చేసి ఇట్లేసి సేమ్ ప్రాసెస్ వాళ్ళు చేసినట్టే కానీ కొంచెం ఐటమ్స్ చేంజ్ అయినాయి అంతే. ఇప్పుడు దీనిలో మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వెనిగర్ వేసుకోవాలి మెయిన్ మర్చిపోయినా వెనిగర్ తర్వాత సోయా సాస్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ ఈ ప్యాన్లో వేసుకొని కలిపి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి అంతే. ఇక్కడ
రెడీ అయిన చికెన్ ఇక బౌల్లో తీసుకున్నా. అయితే నేను ఆఫ్ చేసిన ఇట్లా డీప్ ఫ్రై చేసిన మొత్తం పీసెస్ చేయాలి. అయితే లాస్ట్కు మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత నిమ్మరసం పోసి మనం ఈ ప్లేట్లో తీసుకున్నాం. అదొకటి నేను షూట్ చేయలే. ఆరెంజ్ చికెన్ నేను లెమన్ చికెన్ చేసేసిన అట్లా. అయితే ఇది ఎట్లా ఉంటుందో అని ఆఫ్ చేసిన కదా చాలా సూపర్ ఉందన్నారు. నేను కూడా ఒక పీస్ చూసిన చాలా బాగుంది మంచిగా ఉంది. అంటే మన దగ్గర ఉన్న వస్తువులతోటే వాళ్ళు చూపించిన మెథడ్లో చేసినా చాలా బాగుంది. మళ్ళీ కూడా ఎప్పుడన్నా ట్రై చేయొచ్చు. మొత్తానికి నేను ఆరెంజ్ చికెన్ లెమన్ చికెన్ చేసేసిన అయినా కూడా సూపర్ ఉంది. ఇంకా ఆఫ్ ఉంది కదా ఆఫ్ కూడా మళ్ళీ ఇప్పుడు చేస్తా. అంటే ఎట్లుంటుందో ఏమో అన్నట్టుగా నేను అట్లా సగమే చేసిన. సేమ్ మనం మంచూరియా అప్పుడప్పుడు తింటాం కదా అట్లనే ఉంది. చాలా బాగా కుదిరింది. ఇంకా లెమన్ జ్యూస్ ఇంకెక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ట్రై చేస్తుండే మా అబ్బాయి. మరి ఈరోజు అయితే ఇంతే. మళ్ళీ ఒక మంచి వీడియోలోకి వెళ్తాం. బాయ్.